కాసలాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించుకున్నటువంటి గ్రామ పంచాయత్ బిల్డింగ్ ఇప్పుడే రాష్ట్రోత్సవం చేసుకోవడం జరిగింది. మరి సమావేశానికి ఇచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి ఎంపీకే అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి గారికి స్థానిక సర్పంచ్ ఎన్నికేసి అదేవిధంగా ఎంపీడీఓ ఎంపీఓ మరియు ప్రజాప్రతినిధులకు మిగతా గ్రామాల నుండి వచ్చేసినటువంటి సర్పంచులకు ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ కూడా నమస్కారం. ఈ విధంగా అయితే ఈరోజు కాసలాబాద్ గ్రామంలో గ్రామ పంచాయత్ భవనం నిర్మాణం చేసుకుని ప్రారంభం చేసుకున్నాము. అదేవిధంగా దుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా గ్రామాల్లో కూడా గ్రామ పంచాయత్ భవన నిర్మాణ కార్యక్రమం ప్రోగ్రెస్ లో ఉంది. త్వరలోనే అన్ని కూడా పూర్తి చేసుకుని ప్రారంభం చేసుకోవడం. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి గ్రామం అభివృద్ది చెందాలనే ఒక సంకల్పంతో ఒక చిత్తశుద్దితో ప్రతి గ్రామంలో ప్రతి మనిషి ఎప్పుడో ఒకసారి అంతిమయాత్ర జరగాల్సిందే. మరి అటువంటి అంతిమయాత్ర గౌరవంగా జరగాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో వైకుంఠధామం నిర్మాణం చేయడం జరిగింది. అదే కాకుండా చెత్త చెదారం లేకుండా తడి చెత్త పొడి చెత్త ఇవి సీగ్రిగేట్ చేసి మరి డంపింగ్ యార్డ్లో తీసుకుపోయి వేసే విధంగా ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఎరువు తయారు చేసుకునే విధంగా కంపోస్ట్ షెడ్ కూడా ప్రతి గ్రామంలో నిర్మాణం చేయడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచి గాలి పీల్వాలి, ఆక్సిజన్ మంచిగా అందే విధంగా ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేసి వృద్ధులకు కానీ యువకులకు కానీ మహిళలకు కానీ మంచి ఆక్సిజన్ ఇచ్చే విధంగా పల్లె ప్రకృతి వనం నిర్మాణం చేయడం. అది గ్రామంలో మొక్కలు నాటే విధంగా ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చెత్త తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో వేసే విధంగా ప్రతి గ్రామానికి ట్రాక్టర్ ఇచ్చి ట్రాక్టర్కు గాలి ఇచ్చి నాటినటువంటి మొక్కలకు నీళ్లు పోయడానికి అది ట్యాంకర్ కూడా ఏర్పాటు చేసి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు ఇటువంటి మౌలిక సదుపాయాలతో కళకళలాడుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని మరి కేంద్ర ప్రభుత్వం చూసి ఆదర్శ గ్రామాలు ఒక 20 తీసుకుంటే అందులో 19 తెలంగాణ రాష్ట్రానికి చెందినవే కావడం మనందరికి కూడా గర్వ కారణం. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లెల అభివృద్ది పల్లె ప్రగతి గురించి గత 9 సంవత్సరాలుగా ఎనలేని కృషి చేయడం జరిగింది. తత్ఫలితంగానే ఈరోజు ఎన్ని వర్షాలు పడ్డా గానీ గతంలోగా రోగాలు లేకుండా అందరూ పల్లె ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇదే విధంగా మరి దుక్కల్ నియోజకవర్గంలో నేను 3 సార్లు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఈ ప్రాంత అభివృద్ది కోసం నేను పాటుపడుతున్నటువంటి విధానం ప్రజలకు తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ చిల్లర మల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు. మీరు 50 సంవత్సరాల్లో చేయని అభివృద్ది కేవలం ఈ 9 సంవత్సరాల్లో మేము చేసి చూపించినాం. ప్రజలకు అవన్నీ కూడా తెలుసు. చిల్లర మల్లర రాజకీయాలు మానుకోకపోతే తగిన బుద్ధి కూడా చెప్పాల్సి వస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను హెచ్చరిస్తా ఉన్నాను. అయితే ఒకసారి దుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాకముందు 100 గ్రామాలకు బీటీ రోడ్లు లేవు. 50 సంవత్సరాల కాంగ్రెస్ హయాంలో 100 గ్రామాలకు బీటీ రోడ్లు లేవు. కానీ కేవలం ఈ 9 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 90 హ్యాబిటేషన్స్ కు బీటీ రోడ్ చేయగలిగిన ఇంకో 10 మాత్రమే మిగిలినాయి. ఆ 10 కూడా రేపో మాపో జీవో రాబోతున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ మనవి చేస్తాను. నేను ఎమ్మెల్యే కాకముందు 50 సంవత్సరాల కాంగ్రెస్ కాలంలో ఒక దెగ్లూరు నుండి సంగారెడ్డి రోడ్డు డబుల్ రోడ్ తప్ప ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ రోడ్డు కూడా డబుల్ రోడ్ లేదు. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత
జుక్కల్ మండలంలో నాలుగు డబల్ రోడ్ చేసినాం, ఇంకొకటి ప్రోగ్రెస్ లో ఉంది. అదేవిధంగా మద్నూర్ మండలంలో ఒక మూడు చేసినాం, పిచ్చుకున్న మండలంలో రెండు చేసినాం. అదేవిధంగా మరి పెద్ద కొడకల్ మండలంలో రెండు చేసినాం, నిజాం సాగర్ మండలంలో ఒకటి చేసినాం. ఈ విధంగా డబల్ రోడ్లు దాదాపు 12-13 డబల్ రోడ్లు మనము ఆర్ఎండ్బి శాఖ కింద చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జ్లు, ఈరోజు నిజాం సాగర్ కు వెళ్లాలంటే మరి పాత బ్రిడ్జ్ నిజాం కాలంలో నిర్మాణం చేసినటువంటి బ్రిడ్జ్, మరి కొత్త బ్రిడ్జ్ 25 కోట్లతో కొత్త బ్రిడ్జ్ మంజూరు చేసుకుని అది కంప్లీట్ కాగానే పాత బ్రిడ్జ్ కూలిపోవడం జరిగింది. ఒకవేళ దూరదృష్టితో మనం ఈ బ్రిడ్జి నిర్మాణం చేసుకోకపోతే ఈరోజు నిజాం సాగర్ గాని నిజాం సాగర్ ద్వారా కామారెడ్డి వెళ్లాలంటే వయా బాన్సవాడ పోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి దూరదృష్టితో పని చేస్తా ఉన్నాం. అదే కాకుండా మరి బ్రహ్మాండంగా వెల్గనూరు దగ్గర ఒక బ్రిడ్జ్, శక్తినగర్ దగ్గర ఒక బ్రిడ్జ్, మరి తక్కడపల్లి దగ్గర తక్కడపల్లి పెద్ద తక్కడపల్లి విచ్చుకున్న మండలంలో ఉన్నటువంటి తక్కడపల్లి 99 ఎన్నికల్లో మాకు బ్రిడ్జి లేదు, మేము ఎల్లి ఎన్నికలు బహిష్కరిస్తామని 99 ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు ఆ ఎన్నికల్ని బహిష్కరించడం జరిగింది. అటువంటి గ్రామ ప్రజల సౌకర్యార్థం 7 కోట్లతో మరి బ్రిడ్జి కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇంకా 3 బ్రిడ్జ్లు వచ్చినాయి. సింగితం దగ్గర ఒక బ్రిడ్జ్, మాదనీపర దగ్గర ఒక బ్రిడ్జ్, అదేవిధంగా భోజగాం బ్రిడ్జ్. ఈ విధంగా బ్రహ్మాండంగా ఈ రోజు ప్రోగ్రెస్ లో ఉన్నటువంటి ఆర్ఎండ్బి శాఖ కింద మరి సిర్పూర్ దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంది, జుక్కల్ దగ్గర నిర్మాణంలో ఉంది, తిమ్మానగర్ దగ్గర ఆల్రెడీ ఒక బ్రిడ్జ్ నిర్మాణంలో ఉంది, ఇంకొక బ్రిడ్జ్ కాకివాగు మీద మంజూరై ఉంది, త్వరలోనే అది కూడా ప్రారంభిస్తారు. కత్గాం దగ్గర విచ్చుకున్న మండలంలో కత్గాం దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈరోజు మరి మనకున్నటువంటి 7 మండల కేంద్రాల్లో 6 మండల కేంద్రాలకు సెంటర్ లైటింగ్ కోసం మంజూరు వచ్చింది. విచ్చుకుంద ఆల్రెడీ మంజూరు వచ్చింది, 12 కోట్లతో అది టెండర్ కూడా అయింది. మిగతా 5 మండలాలు మద్నూరు, చుక్కలు, పెద్ద కొడపుగలు, విట్లం, నిజాం సాగర్ మండల కేంద్రాల్లో సెంటర్ లైటింగ్ కోసం 32 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందునే మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసి అది కూడా టేకప్ చేయడం జరిగింది. ఈ విధంగా మరి వైద్య సేవల విషయంలో తీసుకుంటే మరి పిచ్చుకుందాలో 30 పడకల ఆసుపత్రి భవనం నిర్మాణం చేసుకున్నాం, జుక్కల్లో చేసుకున్నాం. అదేవిధంగా మొన్న హరీష్ రావు గారు మంత్రి గారు వచ్చి విట్లంలో ఫౌండేషన్ వేసినటువంటి హాస్పిటల్ బిల్డింగ్ కూడా నిర్మాణ దశలో ఉంది. త్వరలోనే పిచ్చుకుందాలో ఒక 100 పడకల ఆసుపత్రి కూడా మంజూరు ఇవ్వబోతున్నారు. ఈ రోజు రేపు అది కూడా జీవ వస్తుంది. ఈ విధంగా వైద్య సేవల సబ్ సెంటర్ బిల్డింగ్లు నిర్మాణం చేయడం కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సదుపాయాలు కల్పించాలని బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోగ్యం విషయంలో ఎంత మరి పట్టుదలతో ముందుకెళ్తున్నారో ఒక్కసారి మనము కంటి వెలుగు చూసుకుంటే అర్థమైతే, మొదటిసారి 1.5 కోటి మందికి మరి తెలంగాణ రాష్ట్రంలో కంటి పరీక్షలు చేసి ఫ్రీగా ఉచితంగా కళ్లద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. రెండవసారి కూడా మళ్లీ కంటి వెలుగు ప్రోగ్రాం కింద అందరికీ పరీక్ష చేసి మరి ఉచితంగా మరి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వైద్య సేవలు అందిస్తూ విద్యా విషయంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొన్ననే మద్నూరు మండలానికి డిగ్రీ కాలేజ్ మంజూరు చేయడం జరిగింది. డిగ్రీ అడ్మిషన్లు నడుస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఈరోజు చుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్మీడియట్ కు అప్గ్రేడ్ చేయడం జరిగింది. అదేవిధంగా గతంలో 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 3 రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఈ 9 సంవత్సరాలు కేసీఆర్ గారు మంజూరు చేయడం జరిగింది. ఈ విధంగా మరి మన ఊరు మన బడి కింద మరి పెద్ద కొడపుగల్ మండల కేంద్రంలో బ్రహ్మాండంగా స్కూల్ బిల్డింగ్ కట్టుకున్నాం. త్వరలోనే 18 లేక 19 తారీఖు నాడు గౌరవ మంత్రివర్యులు సరిత ఇంద్రారెడ్డి గారు వారు ప్రారంభోత్సవానికి కూడా రాబోతున్నారు. ఈ విధంగా విద్యాపరంగా ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా కూడా అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు మిగిలితే అవి కూడా పూర్తి చేసుకుంటాం. ఏది ఏమైనా ఈ చుక్కల నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, ప్రాంత అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతూ ముందుకెళ్తున్నటువంటి మమ్మల్ని అక్కడక్కడ చిల్లర మల్లర రాజకీయం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి ప్రజలే చెప్తారనే విషయాన్ని ఈ సందర్భంగా మీకందరికీ మనం చెప్తాం.